హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందుర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా డేస్ నుంచి నేను మీ అందరికీ కూడా స్కిన్ వైటనింగ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను కదా. అండ్ ఈరోజు వీడియో అనేది స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే కనుక మీరు మంచి రిజల్ట్స్ని అయితే చూస్తారనమాట. సో ఇన్ని రోజుల నుంచి ఇది తెలియక అండ్ వేరే టిప్స్ అవన్నీ కూడా యూస్ చేశాము. అండ్ నిమిషాల్లోనే, జస్ట్ ఒక 5 మినిట్స్లోనే మనకి స్కిన్ అనేది వైటనింగ్గా చేంజ్ అవ్వడం అండ్ స్కిన్ పైన ఉన్న ట్యాన్ అనేది అంతా కూడా రిమూవ్ అయిపోవడం అలాంటిది మనం చూస్తాము. అండ్ ఈ రోజు వీడియోని మీతో షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ మీరు నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, పదండి. వీడియోని కంటిన్యూ చేసే కన్నా ముందు అండ్ ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ మీతో షేర్ చేసి ఉంచాను. అండ్ ఒకటి ఏప్రిల్ 7th అండ్ ఇంకోటి సో జూన్ ఆర్ జూలై అనుకుంటాను. సో 2 ప్యాకెట్స్ ఆల్రెడీ నేను తెప్పించేసుకున్నాను అండ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి 3rd అనమాట. సో ఇది వచ్చేసి కపీవా స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్ అండి. అండ్ ఇది వచ్చేసి మన స్కిన్ని ఈవెన్ టోన్గా చేంజ్ చేస్తుంది అండ్ అంతేకాకుండా రేడియంట్ స్కిన్గా కూడా హెల్ప్ చేస్తుందనమాట. ఇందులో రోజ్, శతావరి అండ్ పొమాగ్రెనేట్స్ ఉంటాయి. అండ్ ఇందులో ఏంటంటే మెయిన్గా కంప్లీట్గా ఆయుర్వేదిక్ అండ్ కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ అనమాట. సో మనకి ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మనం ఫేస్ పైన ఎన్ని క్రీమ్స్ కానీ సిరమ్స్ కానీ ఏవి అప్లై చేసుకున్నా కూడా అవి జస్ట్ మనకి అంటే ఆ మంత్ అంటే ఆ రోజు వరకు అండ్ లేదంటే ఒక 3-4 డేస్ వరకు ఉంటాయి. బట్ లైఫ్ టైం మన స్కిన్ అనేది గ్లోగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనం తీసుకునే ఫుడ్ అనేది మనకి మన బాడీకి సరిపోయేలాగా అండ్ మన స్కిన్ అనేది గ్లోగా ఉండేలాగా చూసుకోవాలి. సో దానికోసమని ఈ రోజు నేను మీ అందరికీ కూడా కపీవా స్కిన్ ఫుడ్స్ని అయితే ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ 2 టైమ్స్ షేర్ చేసి ఉంచాను. రెగ్యులర్గా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే మీ అందరికీ తెలిసిపోతుంది. బట్ ఇదేంటంటే దీంట్లో మనకి 30 సాచెట్స్ వస్తాయన్నమాట. అండ్ 30 సాచెట్స్ కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఒక్కో పౌచ్ ఇలా ఉంటుంది. ఇది మనకి రోజ్ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట. సో మీకు ఒకవేళ రోజ్ ఫ్లేవర్ నచ్చదు అని అనుకుంటే ఫస్ట్ ఒక 1/2 సాచెట్తో ట్రై చేయండి. అండ్ 1/2 సాచెట్ ట్రై చేశాక మీకు నచ్చింది అని అనుకుంటే డైలీ 1 సాచెట్ తీసుకోవాలి. అయితే దీన్ని మనం ఖచ్చితంగా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత కానీ లేదంటే నైట్ డిన్నర్ తర్వాత కానీ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ తీసుకోవాలి. కానీ ఎంప్టీ స్టమక్తో మాత్రం తీసుకోకూడదు. అండ్ ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ ప్లస్ అయిన వాళ్ళు ఎవరైనా అంటే మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరైనా కూడా ఈ డ్రింక్ని అయితే తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్లో తాగడానికి నాకు కొంచెం ఇబ్బందిగానే అయ్యింది. బట్ ఎప్పుడైతే నేను తాగడం స్టార్ట్ చేశానో అండ్ ఎప్పుడైతే 1 వీక్ అయిపోయిందో అప్పటి నుంచి నాకు ఈ డ్రింక్ అనేది అలవాటు అయిపోయింది అనమాట. స్పెషల్లీ నేను యాక్నీ గురించి అండ్ డార్క్ సర్కిల్స్ అంటే ఎక్కువగా మొబైల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, డార్క్ సర్కిల్స్ రాకుండా కంప్లీట్గా వాడుతున్నాను అనమాట. అండ్ దీన్ని 100 ml వాటర్లో 1 కంప్లీట్ సాచెట్ వేసుకొని కలుపుకొని మిక్స్ చేసుకొని తాగాలండి. అయితే మీకు కంప్లీట్గా ఫుల్ సాచెట్ తాగడం ఇష్టం లేకపోతే ఫస్ట్ 1/2 సాచెట్తో ట్రై చేయండి. తర్వాత నెమ్మదిగా 3-4 డేస్ అయిన తర్వాత 1 సాచెట్ ట్రై చేయండి. రోజ్ ఫ్లేవర్ కాబట్టి అందరికీ నచ్చదని చెప్తున్నాను. బట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. మీకు ఒక్కసారి అలవాటు అయిన తర్వాత మనం దీనికి ఎలా అలవాటు పడిపోతామో మనకు కూడా తెలీదు, అంత బాగుంటుంది. అలాగే రిజల్ట్స్ కూడా సూపర్గా ఉంటాయన్నమాట. స్కిన్ మంచి గ్లోగా ఉంటుంది. అయితే ఇది మిక్స్ చేసుకునేటప్పుడు మనకి మిక్స్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుందండి. అండ్ దీన్ని మొత్తం అంతా కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ మనకి బాగుండాలి అని అనుకుంటే మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే ఇది మొత్తం అంతా కూడా మనకి బాగా మెల్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనం హ్యాపీగా తాగొచ్చు. టేస్ట్ కూడా నాకు ఇప్పుడు చాలా చాలా ఇష్టంగా మారిపోయిందన్నమాట. సూపర్గా ఉంటుంది. ఇలా ఈ డ్రింక్ని యూస్ చేసినట్టయితే కనుక వితిన్ 15 డేస్ టు 30 డేస్ లోపు మీరు మంచి చేంజెస్ని అయితే చూస్తారనమాట. హైపర్ పిగ్మెంటేషన్ కానీ అండ్ డార్క్ సర్కిల్స్ కానీ ఏవైనా ఉంటే కంప్లీట్లీ రిమూవ్ అయిపోతాయి. నిజంగా చాలా చాలా బాగుంటుంది అండ్ స్కిన్ అనేది మంచి గ్లోని ఇస్తుంది అనమాట. సో అందరూ కూడా అడుగుతూ ఉంటారు కదా, యూస్ మీరు ఏ క్రీమ్స్ వాడుతూ ఉంటారు, ఏ సిరమ్స్ వాడుతూ ఉంటారని. అండ్ క్రీమ్స్ సిరమ్స్ వాడినప్పటికీ కూడా మన స్కిన్కి మనం ఇన్నర్గా తీసుకునే ఫుడ్ అనేది మనకి లైఫ్ టైం ఉంటుందన్నమాట. సో దానికి ఈ స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్ డ్రింక్ అనమాట చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మీ అందరికీ కూడా నచ్చుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ హర్బ్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్తో కలుపుంటుంది అండ్ హెల్ప్ విత్ ఇంక్రీజింగ్ కొలాజిన్, గ్లూటాథోన్ అండ్ హైలరానిక్ యాసిడ్ ఇన్ఫ్యూజ్డ్ టుగెదర్ బై టీమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఫర్ రేడియంట్ స్కిన్ అనమాట. సో చాలా చాలా బాగుంటుందండి. అండ్ మెయిన్గా ఏంటంటే ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కానీ అండ్ చిన్నపిల్లలు కానీ యూజ్ చేయాలని అనుకుంటే డెఫినెట్గా మనం ఒకసారి డాక్టర్ని విజిట్ అయ్యి ఆ తర్వాత మీకు నచ్చింది అని అనుకుంటే అండ్ డాక్టర్ సలహా మేరకు మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బట్ 20 ఇయర్స్ దాటిన మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ అందరూ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వాడడం వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉంటుంది అనేసి అండ్ ఇక్కడ మొత్తం అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మనకి న్యాచురల్ గ్లోని ఇస్తుంది అండ్ అంతేకాకుండా పిగ్మెంటేషన్ ఏదైనా ఉంటే దాన్ని దూరం చేస్తుంది అండ్ డార్క్ సర్కిల్స్ అనేది కంప్లీట్లీ రిమూవ్ అయిపోతాయి అనమాట. అండ్
మన ఏజ్ని కూడా తక్కువ చేస్తుంది, అంటే కొలాజిన్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మన స్కిన్ ఎలాస్టిటీని తగ్గిస్తుంది అనమాట. దానివల్ల మన స్కిన్ అనేది ఎప్పుడు ఎంగా ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ అంటే మనకి సన్ ప్రొటెక్షన్, సన్ నుండి కూడా మనకి మంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇన్ని యూజెస్ ఉన్న కపీవా స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్ అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా వాడతారని అనుకుంటున్నానండి. అండ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి హ్యాపీగా చెక్ చేసేయండి. అండ్ ఈ డ్రింక్ నిజంగా మన హెల్త్ కానీ అండ్ మన స్కిన్ గ్లోగా రావడానికి అండ్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో డెఫినెట్గా మీరు అందరూ కూడా ట్రై చేయండి. నెస్కేఫ్ ఏది యూస్ చేసినా కూడా ప్రాబ్లం లేదనమాట. ఒక కొంచెం ఇంత క్వాంటిటీ తీసుకోవాలని కూడా ఏమీ లేదు. అండ్ మీ నెక్కి, ఫేస్కి, లెగ్స్కి యూజ్ చేయాలనుకుంటే మీకు ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుందో అంత క్వాంటిటీ హ్యాపీగా తీసుకోండి. ఇక్కడ నేను 3 టీ స్పూన్స్ తీసుకున్నాను. అండ్ ఇందులో కుకింగ్ సోడా అంటే బేకింగ్ సోడా అనమాట, వంట సోడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో దాన్ని 1/2 టీ స్పూన్ మిక్స్ చేసుకున్నాను. అండ్ ఈ విధంగా 3 టీ స్పూన్స్కి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే సరిపోతుంది. ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకొని అండ్ ఇప్పుడు ఇక్కడ నేను లెమన్ యూస్ చేస్తున్నాను. దీంట్లో మనకి చాలా మందరు ఏమని అడుగుతుంటారంటే అండ్ లెమన్ యూస్ చేయడం వల్ల మాది చాలా సెన్సిటివ్ స్కిన్ కదా అండ్ మా స్కిన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, లెమన్ మాకు పడదు అని అంటారు. సో ఇట్స్ ఓకే అండి. బట్ ఏంటంటే మీకు ఇది బేకింగ్ సోడా అంటే వంట సోడా మనం ఈ ప్యాక్లో యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫేస్కి యూస్ చేయడానికి లేదనమాట. జస్ట్ హ్యాండ్స్కి, నెక్కి, మోకాళ్ళు, మోచేతులు అండ్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర కూడా మీరు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు ఒకవేళ ఫేస్కి యూస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక వంట సోడాని స్కిప్ చేసేసి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడ నేను వంట సోడా యూస్ చేశాను కాబట్టి హ్యాండ్కి యూస్ చేసి చూపిస్తున్నాను మీకు క్లియర్గా రిజల్ట్ అనేది తెలియడానికి. మళ్ళీ మీ స్కిన్ వైట్గానే ఉంది కదా, మాకు ఎలా తెలుస్తుంది మీ స్కిన్ పైన ట్రై చేస్తే అని మాత్రం అనొద్దు. సో జస్ట్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హ్యాపీగా మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేసి మీకు రిజల్ట్ అనిపిస్తే డెఫినెట్గా మీరు వేరే వాళ్ళతో కూడా షేర్ చేస్తారు కదా, సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. నా మీద రిజల్ట్ ఎలా ఉంది అంటే కెమెరాకి అండ్ మనకి డైరెక్ట్గా లైవ్లో చూసిన దానికి డెఫినెట్గా మనకి చేంజ్ అయితే కనిపిస్తుంది. అండ్ మీకు ఒకవేళ కెమెరాలో తెలియకపోయినా ఈ స్కిన్ వైటనింగ్ రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇన్ని డేస్ నుంచి ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత మంచి రిజల్ట్స్ వస్తుంది అని అయితే నేను గెస్ చేయలేకపోయాను. అండ్ లెమన్ని స్క్వీజ్ చేసిన తర్వాత దాన్ని హ్యాండ్ పైన ఈ విధంగా వేసేసుకొని అండ్ లెమన్, 1/2 లెమన్ స్క్వీజ్ చేసిన తొక్క ఉంటుంది కదా, సో దాంతో నేను మొత్తం అంతా కూడా రబ్ చేస్తున్నాను. అండ్ ఇది స్పెషల్లీ నెక్ ఎవరికైతే చాలా డార్క్గా ఉంటుందో అండ్ అండర్ ఆర్మ్స్లో ఎవరికైతే చాలా డార్క్గా ఉంటుందో అండ్ ఫీట్ కానివ్వండి, సో అలా మనకి మోకాళ్ళు, మోచేతులు అలా చాలా డార్క్గా ఉన్న వాళ్ళు ఇది హ్యాపీగా యూస్ చేసుకోండి. ఈ విధంగా మనం జస్ట్ లిక్విడ్తో యూస్ చేస్తే అందరికీ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, అందుకని నేను ఇందులో 1 టీ స్పూన్ గోధుమ పిండిని కలుపుతున్నాను, వీట్ ఫ్లవర్ అనమాట. ఈ వీట్ ఫ్లవర్ వచ్చేసి మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ కానీ అండ్ ఏదైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయో అదంతా కూడా తాలికల తాలికల్లాగా తీసేస్తుంది, సో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీకు గోధుమ పిండి వేసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే కనుక 100% రిజల్ట్ ఇస్తుంది. ఒకవేళ మీకు ఇది ఇష్టం లేదు అని అనుకుంటే కనుక ఈ ప్లేస్లో మీరు శనగపిండి కానీ లేదంటే మసూర్ దల్ అంటే ఎర్రకంది పప్పు ఉంటుంది కదా, సో ఆ పౌడర్ని కానీ మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో గోధుమ పిండి అయితే ఇంకా మంచి రిజల్ట్ ఇస్తుంది అనేసి నేను ఇక్కడ అది అప్లై చేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పాటుగా వెయిట్ చేద్దాం. అండ్ ఇది కొంచెం డ్రై అయ్యేంతవరకు ఇది ప్యాక్ లాగా, మీకు టైం లేదని అనుకుంటే ఇన్స్టెంట్గా స్క్రబ్ చేసేసుకొని కూడా హ్యాపీగా మీరు వాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఒక 10 మినిట్స్ పాటుగా వెయిట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ 10 మినిట్స్ తర్వాత ఇది కలర్ అయితే మనకి ఈ విధంగా చేంజ్ అయిపోయింది, కొంచెం డ్రై అయిపోయింది అనమాట. సో హ్యాండ్ని ఈ విధంగా వాటర్లో మీ ముందే కడిగేసి చూపిస్తున్నాను. ఇందులో ఎలాంటి మ్యాజిక్స్, మంత్రాలు అలాంటివి ఏమీ లేవన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను వాటర్తో. సో కొంచెం లైట్గా స్క్రబ్ చేస్తున్నట్టుగా స్క్రబ్ చేసేసుకొని హ్యాండ్ని నీట్గా వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ బిఫోర్ ఆఫ్టర్ మీకు కెమెరాలో రిజల్ట్ ఎంతవరకు తెలుస్తుంది అనేది నాకు తెలీదు, బట్ నాకైతే 100% రిజల్ట్ అనిపించింది. సో నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందులో మనకి కెమికల్స్ కానీ అండ్ హార్మ్ఫుల్ కలిగించేవి ఏవైనా ఇందులో ఉంటే కనుక మీరు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు, బట్ మనకి ఇందులో అలాంటివి ఏమీ కూడా లేవు. అండ్ బేకింగ్ సోడా యూస్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ ఎక్కువగా ట్యాన్ ఉన్నవాళ్ళు, ఎక్కువగా జిడ్డు ఉంది అని అనుకునే వాళ్ళకి అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ లెమన్ పడదు అని అనుకునే వాళ్ళు మీరు ఆ ప్లేస్లో పెరుగు కానీ లేదంటే టమాటోని కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా డిఫరెన్స్, నేను ఇక్కడ హ్యాండ్కి అప్లై చేయలేదు అండ్ ఓన్లీ మణికట్టు దగ్గరే అప్లై చేశాను కదా, అది చాలా చాలా షైన్ అవుతుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ మీకు ఎలా నచ్చిందో అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలి. అండ్ హ్యాండ్ చాలా ఫేర్గా అండ్ స్పెషల్లీ చాలా స్మూత్గా అండ్ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ ఎలాంటి ఫిల్టర్స్ కూడా లేవు, మీరు గ్రాస్ని అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది కలర్ అలాంటివి ఏమీ కూడా చేంజ్
చేంజ్ అవ్వలేదు కాబట్టి సో మీరు నిరభ్యంతరంగా హ్యాపీగా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. అండ్ ట్రై చేసి రిజల్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయండి. ఈ స్కిన్ వైటనింగ్ చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మీకు. చూసారు కదండి, అదనమాట ఈరోజు వీడియో. అండ్ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా కపీవా స్కిన్ ఫుడ్స్ గ్లో మిక్స్ని కూడా మీరు హ్యాపీగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చింది అని అనుకుంటే లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్.